అందరికీ నమస్కారం శ్రీకాంత్ సిహెచ్ ఛానల్ కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈ రోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులు అంటే సబ్స్క్రైబర్స్ గా అయిన వాళ్ళందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమః ఈ పాట రాగం తానం పల్లవి మూడవ మరియు ఆఖరి భాగాన్ని మీ అందరికీ సుస్వాగతం ఒకసారి శృతి అలాగే ఇప్పుడు మూడు రాగాలు వస్తాయి కొత్తగా ఈ ఆఖరి భాగంలో రాగమాలిక ఈ పాట మొదటి భాగంలో చెప్పాను రెండో భాగంలో మనం ఒక మూడు రాగాలు చూసాం చారుకేసి కాకుండా ఈ ఆఖరి భాగంలో మరొక మూడు రాగాలు వస్తున్నాయి అందులో మొదట కానడ రాగం ఈ శృతులు చూద్దాం హరహర ప్రియ రాగజన్యం ఇది మెళకత్త 22 అయితే ఈ కంపోజ్ చేసినటువంటి స్వరాల్లో ఒకే ఒక్క స్వరం ఎందుకో దా వన్ యూజ్ చేశారు మరి కానడ రాగంలో దా వన్ అయితే ఉండదు మనం మళ్ళీ ఎప్పుడు అనుకున్నట్టుగానే సినిమా పాటకి నేను చాలాసార్లు చెప్తూ వచ్చాను సినిమా పాటలో ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా సందర్భానికి తగ్గట్టుగా కంపోజర్కి ఒక స్వరం వేయచ్చు అనిపిస్తే వేస్తారు అది ఎక్కడ కూడా శాస్త్రీయ సంగీతాన్ని అగౌరవపరచడం కానీ మనం అనుకోకూడదు మామ మరి లెజెండ్ కదా కేవి మహాదేవన్ గారు ఎందుకని ఆ స్వరం ఆయన వాడాలనిపించిందో ఆయనకి మరి దర్శకుడు దాన్ని బట్టి ఎట్లా ఫీల్ అయ్యారు మరి ఎక్కడ మనకి వినడానికి అయితే ఇబ్బెట్టుగా లేదు కదా ఎంత గొప్ప సంగీతం ఇది అందువల్ల జస్ట్ నేను మీకు చెప్తున్నాను సమాచారం కోసం ఆ దావన్ వస్తుంది కానడ రాగంలో అయితే ఆ దావన్ ఉండదు సో స్వరాలు చూద్దాము ఇక్కడ మ్యూజిక్ దీన్ని నాలుగో సంగీతం అనుకోవచ్చు ఈ పాటకి సంబంధించినంత వరకు దీన్ని ఫ్లూట్ మరియు స్ట్రింగ్స్ మీద వాడారు అక్కడ దా నేను పిచ్ బెండ్ యూజ్ చేసి స్లైడ్ చేశాను దావన్ మగ మరి మగ మరి సగ మ ధని స అన్నమాట చిన్న బిట్ పిచ్ బెండ్ యూజ్ చేసి స్లైడ్ చేశాను మీరు కూడా అలాగే వాయించవచ్చు అయిందా ఇక్కడి నుంచి బాలుగారు పాడేటువంటి పాట పోర్షన్ మొదలవుతుంది శృతి లయలే అని సాహిత్యం నేను నిన్న వీడియోలోనే ప్రకటన చేశాను అయినా సరే ఎంతోమంది అడుగుతూనే ఉన్నారు దయచేసి నేను ఆ పని చేయలేను అదేంటంటే డిస్క్రిప్షన్లో స్వరాలు ఇస్తున్నాం కదా ఆ స్వరాల్లో మళ్ళీ సాహిత్యం లైన్ బై లైన్ రాసి ప్రతి లైన్కి ప్రతి పదానికి స్వరాలు రాయండి అంటున్నారు నా వల్ల కాదు దయచేసి ఏమి అనుకోవద్దు చాలా 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 పెద్ద పని అది చాలా టైం పడుతుంది అంత టైం నేను పెట్టలేను నా దగ్గర లేదు నేను నాకు పనిచేసే వాళ్ళని నేను అంత ఇబ్బంది పెట్టలేను అదంతా రాయమని కూర్చుని రాయడం అనేది రాయమని బలవంతం చేయడం నేను చేయలేను వాళ్ళు నాకు చేస్తుంది ఇప్పటికే చాలా పెద్ద సహాయం నాకు టైం ఇవ్వడం అనేది దయచేసి ఏమనుకోవద్దు అది చేయలేను 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 సో ఇది మళ్ళీ చెప్తున్నాను అడ్వాన్స్డ్ కీబోర్డ్ ప్లేయర్స్కి మాత్రమే నేర్చుకునే వాళ్ళకి సంగీతం మొదలుపెట్టిన వాళ్ళకి ఇవి నేను చెప్పేవి బహుశా అర్థం కాకపోవచ్చు వాళ్ళలోనే చాలా 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 మంది అడుగుతున్నారు డిస్క్రిప్షన్లో సాహిత్యంలో లైన్లు పదాలు రాసి వాటి మీద ఏ పదానికి ఏ స్వరం ఏ లైన్కి ఏ స్వరం అవన్నీ చాలా కష్టం నేను చేయలేను దయచేసి ఇది నా అసక్తతను మాత్రమే వ్యక్తపరుస్తున్నాను చేయకూడదని కాదు అంత సమయం లేదు దయచేసి అర్థం చేసుకోండి ఇంకొకటి రెండవ కారణం అంత స్పూన్ ఫీడ్ నేను ఇవ్వదలుచుకోలేదు అంటే చెంచాలో తీసుకుని అది నోట్లో పెట్టి అంత చేయకూడదు అంటే సంగీతం నేర్చుకునేప్పుడు సొంతంగా స్టడీ చేయాలి సొంతంగా మీరు అధ్యయనం చేయాలి అందువల్ల ఇన్ని వందల వీడియోస్ చేశాను కదా నా ఛానల్ ముఖ్యంగా ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు అది స్పూన్ ఫీడింగ్ అయిపోతుంది ఆ కారణం చేత కూడా నేను చేయదలుచుకోలేదు చేయలేను దయచేసి ఏమనుకోవద్దు ఇన్నిసార్లు చెప్తున్నాను బాధగానే ఉంది నాకు కానీ అది అవ్వదు డిస్క్రిప్షన్లో స్వరాలు ఇస్తున్నాము అది కూడా నిన్న చెప్పాను సాంకేతికంగా అది కరెక్ట్ కాదు నేను నోటేషన్ రాయగలను కానీ ఇక్కడ అంత సమయం లేకపోవడం వల్ల కేవలం సమాచారం కోసం స్వరాలు రాసిస్తున్నాము స్వరాలు అక్కడ పెడుతున్నాం డిస్క్రిప్షన్లో
దాని మళ్ళీ సాహిత్యం, ఆ సాహిత్యంలో పదం, ఆ పదానికి ఏ స్వరం, మళ్ళీ కింద పైన నేను చెప్పాను, రెండో భాగం మళ్ళీ వినండి. అందువల్ల దయచేసి 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 ఏమనుకోకండి, ఆ పని మాత్రం నేను చేయలేను సమయాభావం వల్ల. రెండో కారణం, అంత స్పూన్ ఫీడింగ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఓకే, అప్పటికీ నాకు గుర్తున్నంత వరకు ఎక్కడెక్కడ సాహిత్యంలో పదాలు గుర్తున్నాయి అక్కడ చెప్తూనే ఉన్నాను. దయచేసి వీడియో మొత్తం వినండి, మొత్తం చూడండి. ఒక లైన్ చూసో, ఒక ఎక్కడ ఒక పదం చూసో, లేకపోతే ఒక స్వరం చూసో పూర్తిగా చెప్పలేదేమో అని అనుకోకండి, పూర్తిగా చూడండి, పూర్తిగా వినండి. ఓకేనా? జననీ జనకులు ఈ పాట అంటే కొన్ని పాటలు నాకు గుర్తుంటాయి, అన్ని పాటలు గుర్తుండాలని ఏమీ లేదు. సాహిత్యం ఎంత గుర్తుంటే అంత నేను చెప్తూనే ఉన్నాను. ముఖ్యంగా కర్ణాటక శాస్త్రీయ సంగీత రాగాలు చెప్పినప్పుడు చాలా స్లోగా నేను ఆ వాయించడం మీద ఫోకస్ చేస్తున్నాను, మీరు కూడా దాని మీద దృష్టి పెట్టండి. మీరు పాట 10 సార్లు వినాలి, ఎందుకంటే స్టడీ చేయాలి. నేనే పదం రాసేసి ఆ పదానికి స్వరం రాసేస్తే ఇంకా మీరు అధ్యయనం చేయడానికి మిగలదు, దయచేసి అర్థం చేసుకోండి. అందువల్ల గమకాలు క్లియర్గా చూపిస్తున్నాను స్లోగా. ఈ శాస్త్రీయ సంగీత రాగంలో కొన్ని రాగాలు, కొన్ని ఏంటి అన్ని రాగాలు కూడా గమకాలే ప్రాణం. ఆ గమకాలు వచ్చినప్పుడు చాలా క్లియర్గా వాయించి చూపిస్తున్నాను. స్వరంలో అంటే ఆ గమకంలో ఏమేమి స్వరాలు ఉన్నాయో కూడా చెప్తున్నాను. సో జాగ్రత్తగా వినండి, విశదీకరించి చెప్తున్నాను కదా, జాగ్రత్తగా వినండి. మళ్ళీ మొత్తం వాయిస్తాను ప్రతి రాగం కూడా. సో ఇది మళ్ళీ చూద్దాం. మగ మరి రి స స స స స స స స స ని రి స ని స ద మణి ప మగ మగ మ మ స ద ద ద ధని స స స ని రి స ని ప. రెండు సార్లు పాడతారు. రెండోసారి ఏమవుతుందంటే మగ మరి రి స స స ని ధని మగ మరి స స స, అది చిన్న సంగతి అన్నమాట. ఇప్పుడు మొత్తం వాయిస్తాను కానున్న 2 సార్లు. ఇక్కడ సని రి సని ప అని వచ్చింది కదా, సని రి స అనేది ఏమవుతుందంటే ఈ దా 2 యూజ్ చేసి ఆ గమకం వేస్తారు. అర్థమైందా? స ని రి స పాడేది నీ అని పాడతాం, కానీ గమకం దాటో దా తోటి వస్తుంది అన్నమాట. సారీ, నెక్స్ట్ ఇంకో రాగానికి వెళ్తుంది, మళ్ళీ వాయిస్తాను కానడ. సరేనా? రెండోసారి ఈ 2 సార్లు వచ్చింది కదా, 2 సార్లు మధ్యలో ఒక బిట్ ఉంటుంది. నిధ నీ ప సరిగా మరి స నీ ప
ఇది యాక్చువల్గా మళ్ళీ ఫ్లూట్ స్ట్రింగ్స్ మీద వస్తుంది. స్ట్రింగ్స్ మీద చూసేద్దాం. మళ్ళీ అదే ఫ్లూట్ మీద చూద్దాం. అలాగే ఫస్ట్ బీట్ కూడా చూపించేస్తాను. ఫ్లూట్ స్ట్రింగ్స్ అంటే బెల్స్ కూడా ఉంటాయి. ఇంకా బెల్స్ ఇక్కడ చూపించట్లేదు. స్ట్రింగ్స్ ఫ్లూట్ మీద బాగుంది కదా, అక్కడతో మీరు అర్థమైపోయి ఉంటుంది మీకు. లేకపోతే అది కూడా చూపించేద్దాం ఏముంది. ముఖ్యంగా ఈ రెండో బిట్ నెక్స్ట్ ఏమవుతుందంటే రాగం మారుతుంది, వసంత రాగంలోకి వెళ్తుంది. వసంత మూర్ఛన చూద్దాం. కన్నడ ఫస్ట్ మూర్ఛన చెప్పాను, ఆరోహణ అవరోహణాలు. ఇప్పుడు వసంత చూద్దాం. ఇది సూర్యకాంతం అంటే 17వ మేళకర్త సూర్యకాంతం జన్యం వసంత రాగం. అది సాహిత్యం. ఇక్కడ ఫస్ట్ టైం ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి స్లైడ్ అవుతారు. ఓకేనా, ఫస్ట్ ఫ్రేజ్ మొత్తం రాగం అంతా మళ్ళీ ప్లే చేసి చూపిస్తాను. అంటే ఈ రాగంలో వచ్చిన పార్ట్, తర్వాత సా నుంచి మళ్ళీ దా స్లైడ్. అదేంటంటే ఇక్కడ నుంచి ఇరి నుంచి ఇరి స్లైడ్ అయ్యి మళ్ళీ పైకి వస్తారు. అంతే, ఇక్కడతో వసంత రాగం కూడా అయిపోతుంది. దీని తర్వాత ఆఖరి రాగం మళ్ళీ ఈ వసంత మొత్తం చూద్దాం. ఓకేనా, ఇప్పుడు ఆఖరి రాగం కాంభోజీ. ఇది హరికాంభోజీ జన్యం అన్నమాట, 28వ మేళకర్త. సో దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే పంచమ నుంచి స్టార్ట్ అవుతుంది. కరెక్టేనా? ఐ థింక్ ఆ లిరిక్ దగ్గర వస్తుంది అనుకుంటా. పెద్ద రాగం అది, అక్కడి నుంచి ఇక్కడ దాకా, ఆ గా నుంచి ఈ గా దాకా. మళ్ళీ చూద్దామా. అనే రీ స్లైడ్ ముందు
గరి గగమ గరి జనిదవమ గరి గ అయిందా మళ్ళీ అదే పడతారు రాగం ఇంకా కొంచెం ఉంది గబ గబ బ సద సద స గరి గ మరి గ ఇది టోటల్ రాగం మళ్ళీ చూద్దామా ఇది మొత్తం రాగం మళ్ళీ ఆ లైన్ పాడతారు భరతాభినయమే బద స రి గ గ గ గ రి గ స రి స రి గ మ గ తర్వాత లాస్ట్ లైన్ గరి గరి గ మ మ గ గరి గరి గ గ స ద రి స స గ రి ద ని ద ప ప స ని ద బ మళ్ళీ వస్తుంది గరి గరి గ మ మ గ గరి గరి గ గ స ద రి స స గ రి ద ని ద లాస్ట్ లైన్ ఇందులో స్వరాక్షరం అంటారు అంటే సాహిత్యంలో అక్షరాలు అవే స్వరాలు అవే నీపద స్వరాలు కూడా నీపద సాహిత్యంలో కూడా నీపద అంతే తర్వాత పదని అని చెప్పి చారుకేసి స్వరాలు ఇచ్చేసి మళ్ళీ ఆఖరి పల్లవి మొత్తం పాడేస్తారు దాంతో పాట పూర్తయిపోతుంది ఇప్పుడు కాంభోజి మాత్రం చూద్దాం మీకు రాగ ముద్ర అని కూడా చెప్పానంటే రాగం పేరు ఏదైతే ఉందో ఆ పర్టికులర్ రాగంలో పోస్టర్ వచ్చినప్పుడు సాహిత్యంలో ఆ రాగం పేరు కూడా వాడారు మీరు చూసాక రెండో భాగంలో కూడా చెప్పాను ఇక్కడ కూడా మనకి కన్నడ వసంత చివర కాంభోజి అంటే అన్నిట్లో వచ్చింది లేదు నాకు సరిగ్గా గుర్తులేదు బట్ రాగ ముద్ర మాత్రం సాహిత్యంలో వాడారు అది మాత్రం మీరు గమనించవచ్చు సో ఇప్పుడు కాంభోజి మళ్ళీ చూద్దాం మొత్తం అంతా కాంభోజి కొంచెం వేగంగా వాయించేసాను ఏమనుకోకండి ఎందుకంటే అలా వాయిస్తే తప్ప ఆ గమకాల్లో బ్యూటీ రాదు ఇప్పుడు స్లోగా వాయిస్తాను చూడండి ముఖ్యంగా అసలు ఈ పాట షేపే రాదు అంత స్లోగా వాయిస్తే అందువల్ల ఇక కాంభోజిలో చాలా అద్భుతమైన గమకం ఎంత అందంగా ఉంటుందో అది దరి సరి అది సో ఆ అందం రావాలంటే ఆ బ్యూటీ ఆ మాత్రం స్పీడ్గా వాయించాలి నాకు ఇది మళ్ళీ వాయించాలనిపిస్తుంది కాంభోజి మళ్ళీ చూద్దాం Thank you.
తెలుసు. సో ఇక్కడతో ఈ పాట పూర్తయిపోయింది. ఇది ఆఖరి భాగం, మూడవ భాగం. ఈ భాగాన్ని సమ్మరైజ్ చేయాల్సి వస్తే అంటే తాత్పర్యం, ఈ ఆఖరి భాగాన్ని కానా రాగంలో మొదలుపెట్టాం. స్ట్రింగ్స్ ఫ్లూటు కలిపి ఒక బిట్ వచ్చింది. అదైన తర్వాత బాలుగారి పాట పోర్షన్ ఉంటుంది. రెండుసార్లు పాడతారు, మధ్యలో మళ్ళీ బిట్, ఫ్లూటు, స్ట్రింగ్స్, బెల్స్ తోటి. అయిపోయాక రెండుసార్లు సంగతి ఉంది, అది కూడా చూపించాను. తర్వాత వసంత రాగం వస్తుంది, అక్కడ మరి మూర్ఛను చెప్పాను, ఆరోహణ అవరోహణ. దయక వసంతలో ఒక ఫ్రేజ్, అది రెండుసార్లు వస్తుంది, రెండు ఫ్రేజెస్. అదైన తర్వాత వెంటనే ఆఖరి రాగం అయినటువంటి కాంభోజులకు వస్తుంది. ఇప్పుడు రాయమాయించి చూపించాను చాలాసార్లు. అందులో ఇంకా బిట్స్ ఏమి లేవు, రాగం ఉంటుంది బాలుగారు పాడింది. అలాగే ఒక ఫ్రేజ్ రెండుసార్లు వస్తుంది. ఆఖరిలో స్వరాక్షరం, నీ పద అనే చోట స్వరాక్షరాలు వచ్చాయి, అంతే. అక్కడితో అయిపోయింది. తర్వాత పదని అని చారుకేసి స్వరాలతో మళ్ళీ ఆఖరి పల్లవి పాడేశారు. దాంతో పూర్తయిపోయింది. ఇక వచ్చే వీడియో ఖచ్చితంగా వరుస సంఖ్యలో ఉంటుంది. చాలా అద్భుతమైన పాట, ఇప్పుడే చెప్తున్నాను మీకు. చాలా నాకు ఎంతో ఇష్టమైన పాటలు అదొకటి, అది చేయబోతున్నాను. సో మూడొంతులు రేపే అనుకుంటున్నాను. గ్యాప్ రాకపోతే కనుక రేపే చేస్తాను. సరే, అక్కడ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.